నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది లిస్ట్ రిలీజ్ చేస్తుంది అన్నారు. కానీ అది తుది లిస్టో కాదో చెప్పలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ యథాతథంగా ఆ పదవులు ఉంటాయి అని చెప్తే అసలు గొడవ ఉండదు. కానీ ఆ మాట చెప్పలేదు. ఓ పక్కన నరసరావుపేట నుంచి గుంటూరుకి రమ్మనమని శ్రీకృష్ణదేవరాయలు అంటే ఆయనేమో తెలుగుదేశం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, అవసరమైతే తెలుగుదేశం తరఫున గుంటూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే గుంటూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేదు, నరసరావుపేట నుంచి ఇస్తానంటే కంటిన్యూ చేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్. నరసరావుపేట నుంచి బీసీకి టికెట్ ఇవ్వాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నట్టు మరొక కీలకమైనటువంటి అదొకటి నడుస్తుంది. అట్లాగే తాజాగా చిత్తూరు ఎంపీగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఏకంగా ఖరారు చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఎంపీని తీసుకొచ్చి గంగాధర్ నెల్లూరుకి పెట్టడం అనేటువంటి మరొక ఎత్తు. ఓవరాల్గా చూసుకుంటుంటే అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో కేశినేని నానితో పాటు వచ్చినటువంటి స్వామిదాస్కి ఏకంగా తిరువూరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా సీట్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది. అక్కడ ఉన్నటువంటి రక్షణ నిధిని పక్కన పెట్టడం అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఇంకో పక్కన హోంమంత్రినే నియోజకవర్గం మార్చినటువంటి పరిస్థితి. మరో నలుగురికి సీట్లు లేవు, కొత్తగా నలుగురికి అవకాశాలు లభించినాయి. ఇవన్నీ అద్భుతంగానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన పథకాలే పెట్టుబడిగా జనంలోకి వెళ్తానంటున్నారు. కాకపోతే ఇక్కడ అలాంటప్పుడు అభ్యర్థులు మార్పు ఎందుకు అన్నటువంటి విపక్షాల ప్రశ్న. ఈ మార్పు చేర్పులు అన్నటువంటిది ప్రయోజనమా నష్టమా అంటే జగన్ ప్లాన్ ప్రకారం మొత్తం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే టోటల్ అభ్యర్థుల లెక్క మొత్తం సిస్టమ్ అంతా జగన్ ప్లాన్ ప్రకారం నడుస్తుంది. అది ఆయన తీసుకునే ఫీడ్బ్యాక్లు ఒక ఐదుగురు సర్వేలు, అందులో ఐప్యాక్ కూడా ఒకటి. ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం తీసుకునే జగన్మోహన్ రెడ్డి. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఏది జరిగినా బాధ్యత జగందే, ఆ టెన్షన్ అయితే జగందే.